కుంభరాశి వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వాళ్ళకు కూడా బాగుందమ్మా అయితే వీళ్ళకు కొంచెం హుషారు ఉండదు కొంచెం స్తబ్దత అన్ని కూర్చున్న చోటికి జరుపుకునేటువంటి తత్వం ఇంతకాలము జరిగింది అంటే వాళ్ళు ఎక్కడ కూర్చొని ఉంటే అక్కడికి అన్ని జరుపుకోవాలి చెయ్యాలి అనేటువంటివి ఉంటాయి జరుగుతాయి ఇప్పుడు కూడా అవే జరుగుతాయి అందులో సందేహం ఏమీ లేదు శని గురువు యొక్క ఇది ఈ రెండు గ్రహాల యొక్క ఇదిలో వీళ్ళు ఖర్చు పెట్టేటువంటి విషయములో మాత్రం కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువ పెట్టకుండా పది రూపాయలు పెట్టాల్సిన చోట మూడు రూపాయలు మాత్రమే పెట్టి ఏడు రూపాయలు దాచుకుంటే వీళ్లకు యోగము అనవసరమైనటువంటి ఖర్చులకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్వతహాగా వీళ్ళు తెలివైన వాళ్ళే వీళ్ళు చేస్తాం చూద్దాం అయిపోయాయి ఇప్పుడు చేస్తాం అన్నట్టుగా చెప్తారు ఇంకా అయిపోయింది చేసినారేమో అన్నంత ఇదిగా చెప్తారు కానీ చెయ్యరు వీళ్ళ తత్వం అదే అయినా అయినా కొంతమంది ఎక్కడో ఉంటారు కదా కాస్త వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి దాంతో చెప్పటమే అంతే కాకపోతే వీళ్ళకున్న కొంచెము ప్రతిభ అంతా వస్తుంది ఆ ప్రతిభను వీళ్ళు సక్రమమైనటువంటి మార్గములో పెట్టుకుంటే వీళ్ళకు యోగం మనము కొంతమంది ప్రతిభ వచ్చింది కదా అని కొ అంటే కొంచెము తొట్టుపాటుతనంతో ఏదంటే చేస్తుంటారు అనాలోచితం ఆలోచన లేకుండా ఎప్పుడైతే ఆ ఏముందిలే అని ఇగ్నోర్ చేసి అనే తత్వంతో ఏదంటే చేసినాము అంటే ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళు అలా చేయకుండా కొంచెం జాగ్రత్త వహించి ఒకటికి రెండు సార్లు నేను చేయబోయేటువంటి పని ఇది కరెక్ట్ అవునా కాదా అని ఆలోచన చేస్తే వాళ్ళ బుద్ధికే ఇది మంచి చెడ్డలు తడతాయి వాళ్ళకే అనిపిస్తుంది ఎవరేం చెప్పక్కర్లేదు నేను చేసేటువంటి పని ఇది కరెక్ట్ అవునా కాదా ఇది చేయవచ్చునా చేయకూడదా అనేది వాళ్ళకు వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడైతే తెలుస్తుందో అనుమానం ఎప్పుడైతే వస్తుందో దాన్ని మానేస్తే మంచిది అది చెప్పగలుగుతాం మనం నీకు అనుమానం రాకుండా నేను చేయగలను అన్నప్పుడు నువ్వు ముందుకు సక్సెస్ అవుతుంది ఏ కోశానైనా నాకు కాస్త ఇబ్బంది కలుగుతుందేమో అని అనుమానం వచ్చింది అంటే కుంభరాశి వాళ్లకు చేయకుండా ఉంటేనే మంచిది మాట వినాలి సిక్స్త్ సెన్స్ మాట వినాలి సిక్స్త్ సెన్స్ పని చేయాలి సో దైవారాధన విషయంలో ఎలా ఏ దైవాన్ని పూజించాలంటారు వీళ్ళు కూడా ఎక్కువగా అమ్మవారిని ఆరాధిస్తేనే మంచిది అమ్మవారిని ఆరాధించాలి వీళ్ళకి సెవెన్ ఎక్కువగా పనిచేస్తుంది ఏడో నంబరు బాగా పనిచేస్తుంది ఐదో నంబరు బాగా పనిచేస్తుంది ఈ రెండు బాగా పనిచేస్తాయి వీళ్ళకు ఓకే సో కలర్స్ విషయం గురువు గారు ఏ కలర్ వీళ్ళకు ఎక్కువగా కలర్స్ అంటే బ్లూ బాగా పనిచేస్తుంది లైట్ బ్లూ లైట్ బ్లూ గానీ స్కై బ్లూ స్కై బ్లూ బాగా పనిచేస్తుంది స్కై బ్లూనే ఎక్కువగా పనిచేస్తుంది వీళ్ళకి ఎన్ని మాట్లాడినా స్కై బ్లూ బాగా పనిచేస్తుంది బూడిద రంగు కూడా పనిచేస్తుంది రెండవది కాస్త తక్కువగా అంటే గ్రే కలరు డార్క్ గ్రే అది కొంచెం లైట్ గ్రే కాకుండా డార్క్ గ్రే అయితే బాగా పనిచేస్తుంది సో అదండి విషయం మొత్తానికి కుంభరాశి వారు ఏదైతే ఉందో మీరు ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేయాలి మీరు పది రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకుంటే మూడు రూపాయలు ఖర్చు పెడితేనే ఎక్కువగా కలిసి వస్తుంది ఇక దైవారాధన విషయానికి వస్తే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటమే మంచిది అలాగే నెంబర్స్ విషయానికి వస్తే మీకు ఐదు ఏడు బాగా కలిసి వస్తుందని చెప్పారు గురువుగారు మొత్తానికి ఓవరాల్గా కుంభరాశి వారికి బాగానే ఉన్నప్పటికీ మీరు అనుకున్న పనిని ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్న పనిని మీ సిక్స్త్ సెన్స్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా వెళ్తే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అని తెలియజేయటం జరిగింది కుంభరాశి వారికి సంబంధించి చాలా బాగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు